ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి, నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా, ఇదొక్కటే చీర. ముందు ఇవ్వండి. అరే ఇవ్వమంటుంటే పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది శాంతి. నలిగిపోతుంది, ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబా ఏమిటండి, ఆడవాడి పనులు మీరు. చూసావటే చూసావటే, మీ చిన్న లీలా విలాసం ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే, చూడలే సినిమాలో హీరో లాగా లవ్ లవ్ పోసిచ్చి నిలబడ్డాడు. చిన్న ఏమిటిది, ఇలాంటి నీతి మాల పనులు చేయడానికైనా నాన్న నిన్ను బిఏ చదివించాడు? బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది, ఇది ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను. నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్న, ఇక నేను ఆవిడతో సంబంధం తెలుసుకో. జయా ఏమిటి? నేను కాదు చిన్న, లోకం అంతా కూడే కూస్తుంది. లోకం ఏమిటే లోకం? ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందు సందుకు సభలు, కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు మీ చిన్న ప్రతాపం. బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, బ్రాడ్కాస్ట్. కట్టుకున్న పెళ్ళం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా? ఆ మెదటి ఇంకొకరితో సరిసలాడతావా? జయా పాప భీతి లేకపోయినా, అయ్యో పాపం అనే పరితాపం అయినా ఉందా నీకు? వదినా, పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే, అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట. ఏ ఆ మాట్లాడడం నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా? నా భర్త నాకు గొప్ప, ఇప్పుడు చెప్తున్నారా? ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరు జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. భగవంతుడికి కూడా తెలుసు మెదళ్ళ కళ్ళిస్తే లాభం లేదని, అందుకనే రెండు కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పండి పండి, భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నెలు ఎసిన కదా వచ్చి మా బావును బుట్లా వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసింటే నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకుని తొలుపుతున్నావే నువ్వు? అన్నను కాదన్న చెల్లెలు ఎవరితే బాగుపడలే. ఎప్పుడొకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలంటే చూడు. అన్నయ్య అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నా ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే? ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య. ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని, నా తోబుట్టు లాంటి దాన్ని, నా పూర్వజన్మ సుకృతం కొద్ది వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నా అపనందం వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి, ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. ఎలా దంచేస్తుందో, నువ్వు ఉన్నావు పెళ్ళని ముద్దులాగా, మొగుడికి సపోర్ట్ గా ఒక్క మాట. అరే ఒక్క మాట పోతా. అక్క అక్క రాధా, ఇక్కడ ఉన్నానమ్మా. అక్క ఏడుస్తున్నావా? వాళ్ళేదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా లేదు, నా కోసం నేను బాధపడటం లేదు. రాధా, నేను ఇక్కడ వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా వద్దు, ఇక మా ఇంటికి రావద్దు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క రావా, ఇక మా ఇంటికి రానే రావా చెప్పు. రాధా వస్తానమ్మా, నేను రావడానికి నీ సమ్మతే నాకు కావలసా, తప్పకుండా వస్తాను. అక్క రాధా, అక్క రాధా, రాధా రాధా. ఏమైంది? ఏమీ లేదు రాధ, ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా, ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం.
ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని మనుషుల్ని చూస్తుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి. ప్రసవం అయ్యేవరకు అక్కడే ఉంటుంది. సరేనా? సరే.